हेलो फ्रेंड्स, ఈరోజు మనం హౌ టు క్యాలిక్యులేట్ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ లో హౌ టు క్యాలిక్యులేట్ డౌన్లోడ్ స్పీడ్ గురించి తెలుసుకుందాం. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 1 బిట్ ఈజ్ ఈక్వల్ టు ఎదర్ 0 ఆర్ 1 స్టేట్. 1 బిట్ ఈజ్ ఈక్వల్ టు ఎదర్ 0 ఆర్ 1 ఇది ఒక స్టేట్ ఆఫ్ కండిషన్ అని చెప్పాను. అయితే 0 గాని లేకపోతే 1 గాని ఇది ఒక సింగిల్ డిజిట్ వాల్యూ. ఈ 1 బిట్ 1 బిట్ కలిపి 8 బిట్స్ అయితే అది 1 బైట్ అవుతుందని చెప్పాను. 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 KB. 1024 KB ఈజ్ ఈక్వల్ టు 1 MB. 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB అని చెప్పాను. ఇక్కడ మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ బి ఉంది, ఇక్కడ స్మాల్ బి ఉంది. అంటే ఏంటంటే ఇది క్యాపిటల్ బి బైట్స్ని ఇండికేట్ చేస్తుంది, స్మాల్ బి బిట్స్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ క్యాపిటల్ బిని స్మాల్ బిని. ఇక్కడ చూస్తే 1024 క్యాపిటల్ కేబి ఈజ్ ఈక్వల్ టు 1 MB. 1024 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 KB. 1024 కేబి ఈజ్ ఈక్వల్ టు 1 MB. ఇక్కడ స్మాల్ బి ఉంది అంటే 1024 కిలో బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 MB. 1024 కిలో బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 MB. ఇక్కడ మనం 1024తో క్యాలిక్యులేషన్ కష్టంగా ఉంటుంది కాబట్టి మనం అప్రాక్సిమేట్గా 1000 వాల్యూతో తీసుకుందాం. ఈ వీడియోలో మనం డౌన్లోడ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. సో మనకు తెలిసిన ఫార్ములా, మనం స్కూల్లో చదువుకున్న ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇదే ఫార్ములా లాగానే మన ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్కి వచ్చినప్పుడు సైజ్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇన్ సెకండ్స్లో తీసుకోవాలి. సైజ్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇన్ సెకండ్స్. సో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి, సైజ్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లోకల్ ల్యాన్లో ఉన్నాం. ఇది ఒక సిస్టమ్, ఇది ఒక సిస్టమ్ అనుకుంటే ఈ రెండు స్విచ్, ఈ రెండు సిస్టమ్స్ ఒక ఎథర్నెట్ స్విచ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఒక సిస్టమ్ ఒక 100 MBPS స్విచ్ కనెక్ట్ అయ్యి ఉంది. 100 MBPS స్విచ్ కనెక్ట్ అయ్యింది. ఈ సిస్టమ్ ల్యాన్ కార్డ్ స్పీడ్ 100 MBPS. ఈ సిస్టమ్ ల్యాన్ కార్డ్ స్పీడ్ 100 MBPS. మనం ఎప్పుడైనా సిస్టమ్ ల్యాన్ కార్డ్ స్పీడ్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే 1 GBPS ల్యాన్ కార్డ్ స్పీడ్ కూడా ఎథర్నెట్ కార్డ్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం చెక్ చేసుకోవాలి 100 MBPS 1 GB ల్యాన్ కార్డ్ అని. అది చెక్ చేసుకోవడానికి మీరు రన్ కమాండ్కి వెళ్ళి ncpa.cpl అని టైప్ చేసి లోకల్ ఏరియా కనెక్షన్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంటుంది అది క్లిక్ చేసి ఇందులో జనరల్ అడ్వాన్స్డ్ క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ స్పీడ్ అండ్ డూప్లెక్స్ అని ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ అండ్ డూప్లెక్స్ ఇక్కడ కనుక 100 MBPSతో ఫైనల్ అయ్యింది కాబట్టి కొన్ని 1 GBPS కార్డ్ సపోర్ట్ చేసి ఇక్కడ 1 GB అని ఉంటుంది. సో ఆ కార్డ్స్ 1 GB సపోర్ట్ చేస్తాయని కాబట్టి నా ల్యాన్ కార్డు ఇప్పుడు 100 MBPS దాకానే సపోర్ట్ చేస్తుంది. సో ఇది 100 MBPS సపోర్ట్ చేస్తుంది, ఇది 100 MBPS, ఇది నా ఇంటర్నెట్ కార్డ్ స్పీడ్ 100 MBPS. కాబట్టి ఇప్పుడు 5 GB క్యాపిటల్ జీ క్యాపిటల్ బి ఇక్కడ బి బైట్స్ ఫైల్ 5 GB ఫైల్ ఇన్ 100 MBPS స్పీడ్తో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పీడ్ ఎంత టైంలో ఫినిష్ అవుతుందని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందాక చెప్పిన ఫార్ములా ఏంటి, సైజ్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. సో ఆ ఫార్ములాతో మనం ఇక్కడ తీసుకుంటే సైజ్ వచ్చి 5 GB, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 100 M. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే స్మాల్ బి ఎం స్మాల్ బి బిట్ మెగా బిట్ పర్ సెకండ్. ఇక్కడ సైజ్ వచ్చి 5 GB. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, మన ఫార్ములా బట్టి మనం సైజ్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ వేసుకున్నాం. సైజ్ 5 GB, సైజ్ 5 GB బై స్పీడ్ ఎంత, స్పీడ్ 100 MBPS స్మాల్ బి. సో ఫస్ట్ ఈ బైట్ను కూడా బిట్స్లోకి మార్చుకోవాలి.
ఈ బైట్స్ ను కూడా బిట్స్ లోకి మార్చుకోవడానికి బైట్స్ ఇంటూ 8 చేస్తే మనకి బిట్స్ లో కన్వర్ట్ అవుద్ది ఇంటూ 8 చేయాలన్నమాట సో 5 గిగాబైట్ ఇంటూ 8 బై 100 నాకు ఎంబీపీఎస్ మెగాబిట్స్ పర్ సెకండ్ సో 5 ఫస్ట్ ఇది సింపుల్ గా నేను 1000 తో తీసుకున్నాను ఇందాక చెప్పినట్టుగా 5 బిట్స్ అనుకోండి 5 బిట్స్ వాటికి ఒక 1000 పెడితే 5 కేబీ అవుతుంది ఇంకొక 1000 ఇంటూ చేస్తే 5 ఎంబీ ఇంకో 1000 ఇంటూ చేస్తే 5 జీబీ 5 గిగాబైట్ ఇంటూ 8 బై 100 బిట్స్ అనుకోండి ఫస్ట్ ఈ బీతో తీసుకుని 100 బిట్స్ అనుకుంటే ఒక 1000 ఇంటూ చేస్తే 100 కేబీ ఇంకో 1000 ఇంటూ చేస్తే 100 ఎంబీ ఇవన్నీ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఇది సో ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేసుకుంటే 3 క్యాన్సిల్ అయింది ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 50 ఇంటూ 8 బై 1 సో 50 ఇంటూ 8 400 వచ్చింది మనకు టైం ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి బై 60తో డివైడ్ చేస్తే 6 మినిట్స్ వచ్చింది సో ఒక 5 గిగాబైట్ ఫైల్ 100 ఎంబీపీఎస్ స్పీడ్లో మనకి డౌన్లోడ్ 100 ఎంబీపీఎస్ కాన్స్టెంట్ అంటే ఒక్కొక్కసారి స్పీడ్ వేరీ అవుతుంది సో ఒక కాన్స్టెంట్ పాయింట్ మనం తీసుకోవచ్చు తీసుకుంటే అప్పుడు మనకి 6 మినిట్స్లో ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుందని ఇలా క్యాల్కులేట్ చేసి చెప్పుకోవాలి సో ఇందాక చెప్పినట్టు 5 గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 5 గిగాబైట్ ఈ బైట్ని ఇంటూ 8 చేస్తే బిట్స్లోకి మార్చుకుని అప్పుడు మన క్యాల్కులేషన్ చేసుకోవాలన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బాయ్ గుడ్ బై